पेर रामावतु रामबाबू नायक कोचर्ल तंडा ईपूर मंडलम गुंटूर जिल्ला स्वस्तिक शिवुडु मूडु संवत्सराल नुंचि चेस्तुन्ना मलग शातं अनेदि दीनिकि इतनालकि स्वस्तिक इतनालकि मात्रं एक्कुव उंटदि ఏర్ల వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంటుంది కుచ్చులు కుచ్చులుగా ఉంటుంది బాగుంటాయి ఏర్లు కూడా దీని మొక్కకి కింద నుంచే బాగా ఎడల్పుగా కొమ్మలు మాత్రం బాగానే ఉంటుంది ఎడల్పుగా వస్తాయి చిక్కడి కాపు ఉంటుంది దీనికి ప్రతి ఒక్క గెనుపుకి కాయలు ఉంటాయి కానీ కాయలు పూతలు మాత్రం ఆకర్షణీయంగా ఉంటాయి భయంకరంగా ఉంటాయి బాగుంటాయి వర్షాలు పడినా కానీ ఉరికెత్తకుండా ఆపుకొని ఉండుకోగలుగుతుంది మరలా మనం నీళ్లు కట్టడానికి ఒక 10 రోజులు లేట్ అయినా కానీ దాన్ని కూడా తట్టుకొని ఆకర్షణీయంగా ఉంటుంది 6 ప్లస్ నానో టెక్నాలజీ వలన దీనికి జబ్బుల్ని తట్టుకొని బాగా ఏ జబ్బు అనేది కొమ్మ దెబ్బలు అనేది ఏ పురుగు అనేది పెద్దగా ఆశించకుండా బాగా ఆకర్షణీయంగా తట్టుకొని అన్నిటికి సంసిద్ధంగా ఉంటుంది ఈ కాయలు ఏందంటే కాయలు బరువు కూడా బాగానే ఉంటాయి ఎక్కువ ఇత్తనాలు ఉంటాయి కాబట్టి దీంట్లో ఎక్కువ బరువుగానే ఉంటుంది ఈ రంగు కూడా బాగానే ఉంటుంది రంగు అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉంటుంది ఏరే ఇత్తనాలకును ఏరే కాయలకును ఈ కాయలకును ఈ డిమాండ్ కూడా ఆకర్షణ మనం చూడగానే ఆకర్షణీయంగా తీసుకోవాలని ఆకర్షణీయంగా ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి రేటు కూడా ఒక 500-1000 రూపాయలు ఎక్కువగానే పెట్టి తీసుకుంటారు దీనికి ఇది ఫస్ట్ కోత నుంచి లాస్ట్ దాకా కూడా ఆ సైజ్ అనేది తగ్గకుండా అలాగనే ఉంటుంది రంగు కూడా ఏ మాత్రం చేంజ్ కాకుండా అదే విధంగా ఉంటుంది తెల్ల కాయలు కూడా తక్కువగానే ఉంటుంది ఈ స్వస్తిక తేజ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా కదా ఫస్ట్ సంవత్సరం వచ్చేసి 35 క్వింటాల్ అయింది రెండో సంవత్సరం వచ్చేసి 35 క్వింటాల్ అయింది తాల కాయలు కూడా అంతకు కావద్దు ఈ సంవత్సరం నల్లి ఈ పురుగు వలన విపరీతంగా ఉన్నా కానీ మన చేలో ఏ ఎంటర్ కాలేదు ఈ టెక్నాలజీ వలన మరి అన్నిటికీ బాగానే ఉంది ఈ ఏడు కూడా ఒక 35 అయితే అనుకుంటున్నాం అంతకంటే ఎక్కువ కావచ్చు ఏమో 35 అయితే వేసుకున్నాను నేను ఇప్పుడైతే బాగానే ఉంది అన్ని పక్క చేనుల మీద అన్నిటి మీద బాగానే ఉంది దీనికి పైరుకి ఏం మందు కొట్టాలనేది కూడా కంపెనీ వాళ్ళు మనకు వారానికి ఒకసారి 10 రోజులు ఒకసారి వస్తూ తిరుగుతూ ఉంటారు చెప్తారు మనకు వాళ్ళు చెప్పినట్టే కొడుతూ ఉంటాం మనకి ఏదైనా తేడా అనిపిస్తే ఏరే మందులు కూడా కొట్టుకుంటాం కానీ వాళ్ళు చెప్పిన మందులు కొడితే ఇంకా బాగా అభివృద్ధిగా ఉంటుంది మనకు చేను ఈ సంవత్సరం కూడా మళ్ళీ 4వ సంవత్సరం కూడా అదే స్వస్తికి చేయాలనుకుంటున్నాను ఎందుకంటే పురుగుకి అన్నిటికీ తట్టుకొని ఆగి ఉంటుంది కాబట్టి ఈ స్వస్తికి తీగ ఇస్తున్నాం రైతులందరూ వేసుకోదగ్గ ఇస్తున్నాం.